मोदे यावत देश प्रत्येक प्राजेक्ट चाल प्रत्येक घनता मिशन भागीरथ अदम वाड़ते चाल गौरव वस्तुदि మేము చాలా డబ్ల్యూటీపీ కట్టాం, చాలా ట్యాంక్స్ కట్టాము, చాలా లైన్స్ కట్టాం, పైప్స్ కట్టామని అందుకే వస్తుందా? లేదు. ఎందుకు వస్తుంది అంటే ప్రతిరోజు ఒక కోటి పైన కుటుంబాలకి ప్రతిరోజు ఇంటిలో నీళ్లు వస్తుంది అందుకే. సో ఇప్పుడు అందరూ చెప్పినట్టు మేనేజర్ గారు, కలెక్టర్ గారు, ఇంజనీర్స్ అందరూ మేమందరూ ఏదో ఒక మంచి పుణ్యం చేశాము ఏదో ఒక జన్మలో. అందుకే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి మాకు అవకాశం వచ్చింది. మన టీమ్స్ ఎలా ఉంటాయంటే చాలా అలర్ట్ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య, ఎక్కడైనా లీకేజ్ వచ్చింది, మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఒక గంట లోపే మేము అక్కడ ఎక్స్పర్ట్ టీం పంపించి ఆ లీకేజ్ మనం రిపేర్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. సో మీ ద్వారా మాకు ఈ సూచన రావడంతో ఇంకా ఈ టైం తగ్గుతుంది, ఇంకా మంచి సేవలు వస్తుంది అనేది, ఇంకా ప్రజలకి మిషన్ భాగ్యత అనేది ఒక చాలా సంతోషం వస్తుంది అనేది మేము కోరుకుంటున్నాం. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే, ఏదైనా రెవెన్యూ సంగతి ఉంటే ఇద్దరు పార్టీస్ ఉంటాడు. మేము ఎంత మంచి రికార్డ్ చూసి నిజాయితీగా వాళ్ళకి ఫీల్డ్ సర్వే చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మనం ఒకరికే న్యాయం చేయొచ్చు. ఇంకా ఒకరు ఎప్పటికీ మనతో ఒప్పుకోరు, కోర్టుకి పోతారు కదా. ఏదో లేకపోతే సంబంధాలతో తగ్గడాలు ఉంటాయి, ఏదో నడుస్తుంది పంచాయతీ మొత్తానికి. కానీ మిషన్ భాగ్యతలో ఆ గందరగోళం లేదు. మీరు మంచి సేవలు ఇస్తే 100% సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది, అదే తేడా. ఓకే, అవకాశాలు ఇస్తూ ఉంటాం. సో నాన్ టెక్నికల్ స్టాఫ్ కి కూడా కెరియర్ అడ్వాన్స్మెంట్ కి ఇక్కడ చాలా ఆపర్చునిటీ ఉంది అని మీ అందరికి తెలియజేస్తున్నాను. మిషన్ భాగీరథ పద్ధతి, మిషన్ భాగీరథ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము రిపీట్ చేస్తాం. ఓకే, ఇచ్చారని మాకు తెలుసు. ప్రతి ఒక్కరికి దాదాపు 10-15 సంవత్సరం పైన సర్వీస్ ఉండొచ్చు ఇక్కడే, అంతేనా? సో వివిధ రకాలకి రెవెన్యూ రిలేటెడ్, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ మీరు ప్రజలకి అందించారు. మంచి ఎక్స్పీరియన్స్ తో మీరు ఈ రోజు మాకు జాయిన్ అవుతున్నారు, అందుకే మేమందరూ చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2-3 రోజులు మీరు అందరూ పాల్గొన్నారా? ఎంజాయ్ చేశారా లేదా? కొంచెం బ్రేక్ వచ్చిందా? మీరేమైనా పాడి టిప్పను సర్వే మ్యాప్ ఇదంతా పక్కన పెట్టి కొన్ని వేరే విషయాలు నేర్చుకున్నారా? ఎవరు చెప్తారమ్మా ఏం నేర్చుకున్నారు? మా పని ఏంటి?